ఇప్పటికే ఒకవైపున యుద్ధం నడుస్తోంది రష్యా ఉక్రెయిన్ దాని పరిణామక్రమం ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థల చిన్నాభిన్నం ఇప్పటికీ కూడా కరోనా అప్పుడు కూడా జరిగినంత పెను విత్పాతం ఇక్కడ జరుగుతుంది అయితే కరోనాలో ప్రాణాలు కోల్పోయినంత కాదు కానీ ఆస్తి నష్టం లేకపోతే భవిష్యత్తు నష్టం అన్నటువంటిది మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది అమెరికాకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పడిగా అనేక ఆర్థిక వ్యవస్థలు కొప్పుకొల్ని ఈ మధ్యలో నిలబడుతున్నది ఒక్క భారతదేశం మాత్రమే అయితే ఇప్పుడు మరొక యుద్ధానికి ప్రపంచం సిద్ధంగా కావాల్సి ఉంది అది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్ లెబనాన్ ఆ పక్కన ఉన్నటువంటి సిరియా మరొక వైపున పాలస్తీనా నాలుగు దేశాలు కలిపి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అదే జరిగిందంటే కనుక ఇజ్రాయెల్ ఆ నాలుగు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా యూరప్ దేశాలు నిలబడాల్సి వస్తుంది అదే జరిగితే పెను యుద్ధం దాపురిస్తుంది అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గనంటుంది యుద్ధానికే సిద్ధమంటుంది ఈ పరిణామాలు ప్రపంచ గతిని మార్చబోతున్నాయి